అందరికీ నమస్కారం వంటింట్లో నుంచి వచ్చే వేస్ట్ని మొక్కలకి ఎన్ని విధాలుగా ఇస్తే మొక్కలు బలంగా పెరుగుతాయో ఈ వీడియోలో చెప్తాను నేను వంటింట్లో నుంచి వచ్చే వేస్ట్ని అదేనండి కిచెన్ వేస్ట్ని బయటపడేయకుండా కిచెన్ వేస్ట్ కంపోస్ట్గా మార్చి మొక్కలకి ఎన్ని విధాలుగా ఇవ్వచ్చో కూడా కంప్లీట్ డీటెయిల్స్ అని నేను ఈ వీడియోలో చెప్తాను ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి మీలో ఎవరైనా మొదటిసారిగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే నేను చెప్పిన ఇన్ఫర్మేషన్ నచ్చితే వీడియో లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లకన్ క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు అలాగే గార్డెనింగ్ సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా నన్ను ఇన్స్టాలో కూడా ఫాలో అవుతూ ఉండండి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని మీతో నేను తప్పకుండా షేర్ చేసుకుంటూ ఉంటాను మొక్కలు పెంచాలనుకునే ప్రతి ఒక్కరూ ముందుగా కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలో ముందుగా తెలుసుకోవాలి ఆ తర్వాతని మొక్కల్ని అనేది పెంచుకోవాలి ఇది నేను పాటించే రూల్ ఎందుకంటే కిచెన్ వేస్ట్ తోటి ఒక అద్భుతమైన కంపోస్ట్ తయారు చేసి మొక్కలకి ఇచ్చినప్పుడు మొక్కలు చాలా బలంగా పెరుగుతూ ఉంటాయి అలాగే మనకి వచ్చే కిచెన్ వేస్ట్ని కూడా మనం చాలా వరకు తగ్గించిన వాళ్ళం కూడా అవుతూ ఉంటాము మరి ఈ కిచెన్ వేస్ట్ని ఎలా మనం కంపోస్ట్గా మార్చి మొక్కలకి ఇవాలో కూడా చూపిస్తాను నేను బిగినర్స్కి చాలా మంచి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తూ ఉండండి ఇక్కడ నేను ఒక ప్లాస్టిక్ బకెట్ తీసుకున్నాను వాటికి హోల్స్ ఉన్నాయి ఎప్పుడైనా సరే కిచెన్ వేస్ట్ని కంపోస్ట్గా మార్చినప్పుడు కంపల్సరీగా టబ్కైనా ఇలా బకెట్కైనా సరే హోల్స్ ఉండేలా చూసుకోండి ఆ హోల్స్ని ఇప్పుడు నేను కవర్ చేసుకుంటున్నాను ఎందుకు కవర్ చేసుకుంటున్నానో కూడా చెప్తాను నేను ఇలా హోల్స్ కవర్ చేసుకున్న తర్వాత పైన నుంచి ఒక లేయర్గా మట్టి కూడా వేసుకుంటున్నాను నేను మట్టి ఎందుకు వేసుకుంటున్నానంటే కంపోస్టింగ్ చేసేటప్పుడు మట్టి అనేది చాలా అవసరము తప్పకుండా కొంచెమైనా సరే ఒక లేయర్గా మట్టి మాత్రం వేయండి మట్టి వేసినప్పుడు మైక్రోబ్స్ అన్ని చక్కగా ఇంప్రూవ్ అయ్యి కంపోస్టింగ్ ప్రాసెస్ అనేది చాలా ఈజీగా అవుతుంది ఇలా ఒక లేయర్గా మట్టి వేసిన తర్వాత మనము తీసుకున్న కిచెన్ వేస్ట్ అన్నిటినీ లేయర్ బై లేయర్ వేస్తూ రావాలన్నమాట కిచెన్ వేస్ట్ తోటి కంపోస్ట్ తయారు చేసుకునేటప్పుడు వేయవలసిన వస్తువులు ఏంటంటే ఇంట్లో నుంచి వచ్చిన ప్రతి ఒక కిచెన్ వేస్ట్ అంటే కూరగాయ తొక్కలు పండ్ల తొక్కలు ఏవైనా కానీ వేసుకోవచ్చు వెయ్యకూడని ఏంటంటే బ్రెడ్ చపాతి ఇంకా నాన్ వెజ్ ఐటమ్స్ మాత్రం అసలు వెయ్యకండి అలాగే అన్నం ఉంటే మాత్రం అన్నాన్ని కూడా వేసుకోవచ్చు ఏం ప్రాబ్లం లేదు నేనైతే అన్నం మిగిలిపోతే అన్నాన్ని కూడా వేస్తాను అది చక్కగా కంపోస్ట్ అయిపోతుంది ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండనే ఉండదు ఇలా ఒక లేయర్గా మట్టి వేసిన తర్వాత ఇలా కార్డ్బోర్డ్ పేపర్స్ అనేది వేసుకుంటున్నాను ఎందుకంటే మనము ఎంత కిచెన్ వేస్ట్ తీసుకుంటున్నామో అంతే రేషియోలో డ్రై వేస్ట్ కూడా తీసుకోవాలన్నమాట అంటే వెట్ వేస్ట్ ఎంత తీసుకుంటున్నామో సేమ్ ప్రపోర్షన్లో డ్రై వేస్ట్ కూడా తీసుకోవాలి అంటే పొడి చెత్త ఎంత తీసుకుంటున్నామో తడి చెత్త కూడా అంతే తీసుకోవాలన్నమాట ఇలా సింపుల్గా మీరు గుర్తుంచుకోండి అడుగున ఒక లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ వేసుకుంటున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఇంట్లో నుంచి వచ్చిన కిచెన్ వేస్ట్ని వేసుకుంటున్నాను ఇక్కడ నేను పప్పాయ పీసెస్ వేస్తున్నాను ఎందుకంటే పప్పాయ చాలా పాడైపోయిందని చెప్పేసి నేను చిన్న చిన్న పీసులుగా కట్ చేసి వేసుకుంటున్నాను మీకు కంపోస్ట్ అనేది ఫాస్ట్ కావాలనుకుంటే ఏ పదార్థాలైనా సరే చిన్న చిన్న ముక్కలుగా ఉండేలా చూసుకోండి అంటే పండ్ల తొక్కలైనా లేదంటే కూరగాయ ముక్కలైనా సరే ఏవైనా సరే చిన్న చిన్నగా పీసులుగా చేసి వేసుకుంటే కంపోస్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా అయిపోతుంది అవి డీకంపోజ్ అవ్వడానికి తక్కువ టైం తీసుకుంటుంది కాబట్టి చిన్న చిన్న మొక్కలుగా చేసి వేసుకోండి ఇందులో మీరు ఎక్సల్స్ వేసుకోవచ్చు టీ పౌడర్ వేసుకోవచ్చు ఫ్రూట్ వేస్ట్ వేసుకోవచ్చు అలాగే వెజిటేబుల్ వేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇక్కడ మీరు చూస్తున్నారు కదా ఇది టీ పౌడర్ అనమాట అంటే యూస్ చేసిన టీ పౌడర్ని చక్కగా వాష్ చేసి ఎండబెట్టి ఇందులో వేసుకుంటున్నాను డైరెక్ట్గా టీ పౌడర్ మాత్రం వేయకండి జస్ట్ వాష్ చేసి వేస్తే చీమలు పురుగులు అవన్నీ రాకుండా ఉంటాయి అన్నమాట మరి కంపోస్టింగ్ ఇంకా చాలా ఫాస్ట్గా అవ్వాలంటే ఈ పుల్లటి మజ్జిగ అనేది చాలా చక్కగా హెల్ప్ చేస్తుంది పుల్లటి మజ్జిగైనా బెల్లం కలిపే నీళ్ళైనా సరే అప్పుడప్పుడు లైట్గా కొంచెంగా స్ప్రింకిల్ చేస్తే కంపోస్టింగ్ అనేది చాలా ఫాస్ట్గా అవుతుంది నేను ఇవే మెథడ్స్ ఫాలో అవుతుంది కాబట్టి ఈ టిప్స్ నేను మీతో షేర్ చేసుకుంటున్నాను ఇలా కంపోస్టింగ్ మనం చేసేటప్పుడు అడుగు నుంచి లిక్విడ్ వస్తుంది డార్క్ కలర్లో ఒక లిక్విడ్ వస్తుంది అనమాట మీరు కావాలంటే ఆ లిక్విడ్ని కూడా కలెక్ట్ చేసి మొక్కలకి వాటర్లో డైల్యూట్ చేసి ఇవ్వచ్చు కానీ ఇప్పుడు నేను చేసిన ప్రాసెస్లో మాత్రం లిక్విడ్ అసలు రాదు ఎందుకంటే నేను అడుగున ఉన్న హోల్స్ని కవర్ చేసాను పైగా సాయిల్తో కవర్ చేశాను కాబట్టి అసలు నాకు ఆ లిక్విడ్ రాదు నాకు ఆ లిక్విడ్తో కూడా అవసరం లేదు ఇప్పుడు నేను వీటిని మరో విధంగా వాడుకుంటున్నాను అది ఎలాగో కూడా చెప్తాను ఇలా లేయర్ బై లేయర్ కిచెన్ వేస్ట్ ఒక లేయర్ డ్రై వేస్ట్ ఒక లేయర్గా వేసుకుంటూ రావాలి కార్డ్బోర్డ్ పేపర్స్ లేకపోతే ఎగ్ డ్రైస్ అన్న వేసుకోవచ్చు లేదంటే ఎండబెట్టిన ఆకులు అన్న వేసుకోవచ్చు లేదంటే కూకపీట అయినా కూడా వేసుకోవచ్చు కానీ కంపల్సరీగా డ్రై మెటీరియల్ మాత్రం యూస్ చేయండి అలా యూస్ చేసినప్పుడు పురుగులు వాసన అనేది అసలు రాదు లిక్విడ్ కూడా ఎక్కువగా రానే రాదనమాట అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకైతే ఈ మెథడ్ చాలా బెస్ట్ మెథడ్ అని చెప్పుకోవచ్చు ఒకవేళ మీకు ఎక్కువగా లిక్విడ్ వస్తుంది అనుకుంటే మాత్రం పైన నుంచి కొంచెంగా ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ అయినా లేదంటే ఎండబెట్టిన ఆకులైనా సరే వేసుకోండి లిక్విడ్ మాత్రం రాకుండా ఉంటుంది లిక్విడ్ వస్తే మాత్రం తప్పకుండా స్మెల్ వస్తుందండి నాకు అందుకని లిక్విడ్ రావడం ఇష్టం లేదు నేను అందుకని ఈ మెథడ్ని ఫాలో అవుతున్నాను ఎందుకంటే రెంట్ హౌజ్లో ఉండే వాళ్ళకి ఆ లిక్విడ్ని డైరెక్ట్గా మొక్కలు ఇవ్వాలనుకుంటే కొంచెం స్మెల్ వస్తుంది చుట్టుపక్కల వాళ్ళకి కొంచెం ఇబ్బందిగా ఉంటుందని చెప్పేసి నేను ఆ లిక్విడ్ని కలెక్ట్ చేయదలుచుకోలేదు మళ్ళీ కొంచెంగా పులిసిన మజ్జి కూడా వేస్తున్నాను ఇలా వేసిన తర్వాత పైన నుంచి కోకోపీట్తో కవర్ చేస్తున్నాను ఇలా కవర్ చేయడం వల్ల ఈగలు దోమలు పురుగులు స్మెల్ అనేది అసలు రానే రాదు అందుకని కంపల్సరీగా కోకోపీట్తో అయినా లేదంటే కొంచెంగా మట్టితో అయినా సరే కవర్ చేసేయండి ఇంకో విషయం ఏంటంటే బాగా ఇలా ప్రెషర్ పెట్టేసి అణచినట్టుగా ఎప్పుడైనా సరే కంపోస్ట్ బిన్ని మనం రెడీ చేయకూడదు వాటికి కొంచెం ఎయిర్ స్పేస్ ఉండేలా చూసుకోవాలి ఈ మెథడ్లో మీరు ఫాలో అయితే మాత్రం పదే పదే వీటిని కలపాల్సిన అవసరం లేదు జస్ట్ వేసేసి మర్చిపోండి మళ్ళీ నెక్స్ట్ డే వచ్చిన కిచెన్ వేసినా కూడా ఇలానే లేయర్ బై లేయర్ వేసేసి పైన నుంచే కవర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు కవర్ చేయకపోతే మాత్రం ఎలుకలైనా పిల్లులైనా లేదంటే ఈగలైనా దోమలైనా ఏవో ఒకటి అటాక్ చేస్తూ ఉంటాయి కాబట్టి కంపల్సరీగా పైన నుంచి ఏదో ఒక తోడైనా లేదంటే ఏదో ఒక ప్లేట్తో అయినా సరే కవర్ చేయండి త్రీ మంత్స్ తర్వాత ఇది పర్ఫెక్ట్గా కంపోస్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది అనమాట అంతవరకు వీటిని డిస్టర్బ్ చేయకుండా వదిలేసేయండి కాకపోతే వీటిని ఎక్కువగా వర్షంలో పెట్టుకోకండి పైన కొంచెం డ్రై అయినప్పుడు మాత్రమే కొంచెంగా వాటర్ అనేది స్ప్రింకుల్ చేస్తూ ఉండండి మీకు త్రీ మంత్స్ తర్వాత ఎగ్జాక్ట్గా బయట కొన్నట్లుగానే పొడి పొడిగా కంపోస్ట్ అనేది ఫినిష్ అయిపోతుంది కిచెన్ వేస్ట్ని చాలా విధాలుగా కూడా మొక్కలకి అనేది ఇవ్వచ్చు అది ఎలాగంటే నేలలో పెరిగే మొక్కలు అనుకోండి పెద్ద మొక్కలు ఉంటాయి కదా వాటికి ఇలా నేను రొయ్య పొట్టిస్తున్నాను అది కూడా ఇలా చిన్న గుంత తీసేసి ఈ రొయ్య పెట్టు అనేది వేస్తున్నాను పైనుంచి నుంచి మళ్ళీ సాయిల్తో కవర్ చేయడం కంపల్సరీ మీకు ఇలా చేయడం ఇష్టం లేకపోతే మీరు కంపోస్ట్బిన్లో కూడా వేసుకోవచ్చు మన ఎయిమ్ ఏంటంటే ఇంట్లో నుంచి వచ్చే కిచెన్ వేస్ట్ని బయట డస్ట్బిన్లో వేయకుండా రీయూస్ చేయడం అంటే మొక్కలకి ఎన్ని విధాలుగా రీయూస్ చేయాలో అన్ని విధాలుగా రీయూస్ చేసి మన మొక్కలకి అనేది అందిస్తూ ఉండాలి ఇలానే మీరు ఫ్రూట్ వేస్ట్ను కూడా మొక్కలకి అనేది అందించవచ్చు ఫ్రూట్ వేస్ట్ను కూడా పెద్ద టబ్బులలో పెద్ద పెద్ద డ్రమ్స్లలో మొక్కలు పెట్టుకుంటున్నారు కదా వాటిల్లో కూడా ఇలా ఫ్రూట్ వేస్ట్ని కూడా వేసేసి పైన నుంచి మట్టితో కప్పారనుకోండి అది స్లోగా డీకంపోజ్ అయ్యి ఇందులో ఉన్న న్యూట్రియన్స్ అన్నీ మెల్లిమెల్లిగా మొక్కకనేది అందిస్తూ ఉంటుంది ఇలా మనము కిచెన్లోంచి వేసే వేస్ట్ని రీసైకిల్ చేస్తూ మొక్కలకి అనేది అందిస్తూ ఉండవచ్చు ఈ టిప్స్ పాటిస్తే చాలు ఈజీ మెథడ్లోనే మనము పురుగులు వాసన దోమలు ఈగలు రాకుండానే పర్ఫెక్ట్ వేలో కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోటి అద్భుతమైన కంపోస్ట్ చేసి మన మొక్కలకి నెల నెల అందించవచ్చు అపార్ట్మెంట్లో ఉండే వాళ్ళకి చిన్న గార్డనెస్కి అయితే బాటిల్ కంపోస్ట్ అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది వీటి మీద కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఈ మినీ కంపోస్ట్ అనేది చాలామందికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది తప్పకుండా ఈ మెథడ్ని కూడా ఫాలో అవుతూ ఉండండి కుళ్ళిన నిమ్మకాయలతోటి కూడా నేను కంపోస్ట్ చేశాను అదేనండి లెమన్ కంపోస్ట్ ఈ కంపోస్ట్ కూడా చాలా చక్కగా వర్కౌట్ అయింది నేను ఫస్ట్ టైం ఈ కంపోస్ట్ అనేది ట్రై చేశాను సక్సెస్ అయ్యాను నా పూల మొక్కలకి ఇచ్చాను పూలు మాత్రం చాలా చక్కగా పూసాయి వీటి మీద కూడా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి ఇలానే నేను ఆనియన్ కంపోస్ట్ చేశాను అలాగే ఫినిష్డ్ ప్రోడక్ట్తో సహా ఒక వీడియో కూడా చేశాను అంటే కిచెన్ నుంచి వచ్చే వేస్ట్ తోటి ఫినిష్ ప్రోడక్ట్ రావడానికి ఎన్ని రోజులు టైం పడుతుందో కూడా డీటెయిల్స్తో సహా ఒక వీడియో చేశాను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి